హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ థియేటర్ గైడ్ అండ్ వెల్కమ్ టు ద థర్డ్ ఎపిసోడ్ ఆఫ్ హోమ్ థియేటర్ బేసిక్స్. మనం మన లాస్ట్ వీడియోలో ఆడియో ట్రాక్స్కి ఆడియో ఛానల్స్కి ఉన్న తేడాను తెలుసుకున్నాం, అలాగే ఆబ్జెక్ట్ బేస్డ్ సౌండ్, 3D ఆడియో స్పేస్ గురించి తెలుసుకున్నాం. సో మీ అందరికీ ఆడియో గురించి 50-60% బేసిక్ నాలెడ్జ్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. మన లాస్ట్ వీడియోలో నేను డాల్బీ అట్మాస్ అండ్ డిటిఎస్ ట్రాక్స్ యొక్క ఛానల్స్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆడియో ట్రాక్స్ ఇన్ఫర్మేషన్ మీకు చూపించలేదు, కాబట్టి ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ రెండింటి కోడెక్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇలా ఉంటుంది. సరే, నాది ఒక స్మాల్ క్వశ్చన్ మీ అందరికీ. ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి లార్జెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ఆడియో ఫార్మాట్స్ ఏంటి? బెస్ట్ అడగట్లేదు, లార్జెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ఆడియో ఫార్మాట్స్ ఏంటి? మనకందరికీ తెలిసినవే డాల్బీ అట్మాస్ అండ్ డిటిఎస్ ఎక్స్. కాదండి, ఇవి రెండు కాదు, ఇంకా ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు ఇవి సెకండ్ లెవెల్లో ఉన్న లార్జెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ఆడియో ట్రాక్స్. నా ఒపీనియన్లో ఫస్ట్ లెవెల్లో కొన్ని ఉన్నాయి, వాటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. డాల్బీ అట్మాస్ అండ్ డిటిఎస్ ఎక్స్ తర్వాత మనకు ఉన్నటువంటి బిగ్గెస్ట్ అండ్ లార్జెస్ట్ ఆడియో ఫార్మాట్ డిటిఎస్ వర్చువల్ ఎక్స్. ఈ డిటిఎస్ వర్చువల్ ఎక్స్ అనేది సేమ్ డిటిఎస్ ఎక్స్ ఏదైతే స్పీకర్ కాన్ఫిగరేషన్ ఉందో దాని మీదనే బేస్ చేసి పనిచేస్తుంది. కానీ డిటిఎస్ వర్చువల్ ఎక్స్లో బేస్ అనేది డీప్గా ఉంటుంది అండ్ వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ కోడింగ్ ద్వారా కొద్దిగా 3D ఎక్స్పీరియన్స్ అనేది ఇంప్రూవ్ అయింది. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న 3 ఆడియో ఫార్మాట్స్ ఏదైతే ఉన్నాయో ఆ 3D ఆడియో ఫార్మాట్స్ యొక్క స్పీకర్ కాన్ఫిగరేషన్ బేసిక్ లెవెల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 7.1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ స్పీకర్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది? మన లాస్ట్ వీడియో చూసినట్టు మన ఇయర్ లెవెల్కి మన ఫేసింగ్కి ప్యారలల్గా సరౌండ్గా ఉంటుంది అండ్ సీలింగ్, 3D ఆడియో కోసం సీలింగ్ పైన ఉంటాయి. ఇక్కడ ఒక పాయింట్, మనం నిలబడుకున్నప్పుడు మన హైట్ యావరేజ్గా 5-6 feet ఉంటుంది. అదే మనం సీటింగ్ పొజిషన్లో కూర్చో ఉన్నప్పుడు మన హైట్ వచ్చేసి 3-4 feet యావరేజ్గా ఉంటుంది. ఈ 3-4 feetలో మనకున్న సరౌండింగ్ స్పీకర్స్ కూడా సేమ్ మన ఇయర్ లెవెల్కి ప్యారలల్గా అన్నాను కదా, 3-4 feetే ఉంటుంది. ఇక 3D ఆడియో ఎక్స్పీరియన్స్ ఆబ్జెక్ట్ బేస్డ్ సౌండ్ కోసం మనం పెట్టుకున్న సీలింగ్ స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సీలింగ్ స్పీకర్స్ ఎంత హైట్లో ఉంటాయి? ఆన్ అండ్ యావరేజ్గా ఒక 9-10 feet అనుకోండి. బేసిక్ సీలింగ్ హైట్ అనేది అంతే ఉంటుంది కదా, 9-10 feet. సో ఇక్కడ 3-4 feet, అక్కడ 9-10 feet, అంటే మధ్యలో ఆల్మోస్ట్ 6-7 feet గ్యాప్ ఉంది. ఈ 6-7 feet గ్యాప్ అనేది కొంచెం ఏదో మిస్ అయినట్టుగా తోస్తోంది అన్న ఒక ఆలోచనతో ఒక కంపెనీ ముందుకు వచ్చింది. ఒక కంపెనీ ముందుకు వచ్చి ఇక్కడ ఒక 3D ఆడియో స్పేస్ అనేది సరిగా ఫుల్ఫిల్ అవ్వట్లేదు, నేను దీనికి 3D ఆడియోకి 100% ఫుల్ఫిల్ చేసే విధంగా కాన్ఫిగర్ చేస్తాను అనేసి వాళ్ళు బేసిక్ లెవెల్ కాన్ఫిగరేషన్ ఎక్కడి నుంచి చేశారు తెలుసా? ఇక్కడ కింద మనకు ఉంటాయి కదా 5 స్పీకర్స్, ఆర్ 5 or 7 ఎన్నైతే ఉంది, 5. ఈ 5 స్పీకర్స్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కాన్ఫిగరేషన్ని, ఇది లో లెవెల్, ఈ కింద ఉండే వాటిని లో లెవెల్ అనుకున్నాడు, ఈ మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ని సెకండ్ లేయర్ అనుకున్నాడు. ఈ సేమ్ లేయర్ని ఎగ్జాక్ట్ కాపీ పేస్ట్ పైన, అంటే హైట్ ఛానల్స్గా సేమ్ ఇక్కడ 5 ఉంటే సేమ్ పైన కూడా 5 ఛానల్స్ పెట్టాడు, వీటిని సెకండ్ లేయర్ అన్నాడు. ఈ సెకండ్ లేయర్ అయిపోయిన తర్వాత 3D ఆడియో కోసము పైన ఒక స్పీకర్ని మాత్రమే పెట్టాడు. ఎందుకంటే 3D ఆడియో స్పేస్ అనేదాన్ని మనం ఒక డోమ్ ఆకారంలో ఊహించుకున్నప్పుడు డోమ్ అనేది ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు కింద వెడల్పు ఉండడం వల్ల ఈ సరౌండ్ పాయింట్ని 5 ఛానల్ కవర్ చేస్తుంది, లో లెవర్ లేయర్, అంటే లేయర్ 1. సెకండ్ లెవెల్లో ఇట్లా కొంచెం కరువు ఉంది కాబట్టి ఈ కరువుకి కొంచెం స్పేసే కాబట్టి ఇక్కడ 5 స్పీకర్స్ పెట్టుకున్నాం, దీన్ని లేయర్ 2 అనుకున్నాం. ఇక్కడ డోమ్ పాయింట్కి వచ్చేసి ఇది కరెక్ట్ ఎగ్జాక్ట్ పాయింట్లో ఇట్లా కలిసిపోయి ఉంటుంది కాబట్టి ఇక్కడ అంత ఎక్కువ స్పీకర్ కాన్ఫిగరేషన్ అవసరం లేదు, ఒక స్పీకర్ ఉంటే చాలు. ఒక స్పీకర్ ఇలా ఉన్నప్పుడు దాని యొక్క వేవ్స్ అనేది ఇలా ఎక్స్పాండ్ అవుతాయి, స్ట్రైట్గా ఏమి ఎక్స్పాండ్ అవ్వవు, ఇలా ఎక్స్పాండ్ అవుతాయి కాబట్టి ఒక స్పీకర్ చాలు అన్న ఉద్దేశంతో ఒక స్పీకర్ని పెట్టారు. ఇప్పుడు వీళ్ళు పెట్టిన స్పీకర్ కాన్ఫిగరేషన్లో 3D ఆడియో అనేది 100% ఫుల్ఫిల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఈ కాన్ఫిగరేషన్ని డెవలప్ చేసింది ఎవరో తెలుసా? ఆరో టెక్నాలజీస్. ఈ కాన్ఫిగరేషన్ పేరు ఆరో 3D. ఇంతకీ నేను చెప్పాను కదా పైన ఒకటే ఛానల్ ఉంటుందని, ఆ ఒక్క ఛానల్కి వీళ్ళు పెట్టిన పేరు వాయిస్ ఆఫ్ గాడ్. ఇప్పటి వరకు మనకున్నటువంటి లార్జెస్ట్ ఆడియో ఫైల్ ఫార్మాట్స్లో 3D ఆడియోని ఫుల్ఫిల్ చేసేదానికి కానీ ఆబ్జెక్ట్ బేస్డ్ సౌండ్ని ఫుల్ఫిల్ చేసేదానికి కానీ 100% క్యాపబిలిటీ ఉన్నటువంటి సింగిల్ ఆడియో ఫార్మాట్ ఆరో 3D.
ఈ ఆరో 3D అనేది లేటెస్ట్ ఆడియో టెక్నాలజీ, జనాల్లోకి ఇప్పుడిప్పుడే రావడం స్టార్ట్ అయింది. భవిష్యత్తులో ఖచ్చితంగా ఇది సూపర్ సక్సెస్ అవుతుందని నాకైతే నమ్మకం ఉంది. అన్ని కంపెనీల బేసిక్ స్పీకర్ ఇన్ఫర్మేషన్ 5.1 7.1తో స్టార్ట్ అయితే వీళ్ళది మాత్రం స్టార్టింగ్ 10.1 11.1తో స్టార్ట్ అవుతుంది. మన ఇండియాలో ఈ టెక్నాలజీ లేదు, కానీ ఫారిన్ కంట్రీస్లో ఒక బ్రాండెడ్ థియేటర్స్లో మాత్రము ఈ ఆర్ఓ 3D అనేది ఖచ్చితంగా అవైలబుల్లో ఉంటుంది. ఆ థియేటర్స్ ఏదంటే బార్కో మూవీ థియేటర్స్, మూవీ థియేటర్స్ నేమ్ ఏమైనా కావచ్చు, ఈ మూవీ థియేటర్స్ని బార్కో అనే కంపెనీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ తీసుకుంటారు. ఈ బార్కో వాళ్ళు వచ్చేసి 3D ఆడియో స్పేస్ ఫుల్ఫిల్ చేసేదానికోసం ఆర్ఓ 3D టెక్నాలజీని మస్ట్ అండ్ షుడ్గా వాడతారు. ఇంతకీ ఈ బార్కో అనే కంపెనీ దేన్ని బేస్ చేసుకుంటుందంటే, వీళ్ళు ప్రపంచంలో టాప్ ఎండ్ మూవీ ప్రొజెక్టర్స్ని తయారు చేయడంలో పేరు మోసిన కంపెనీ. ఈ ఆర్ఓ 3D తర్వాత మనకున్నటువంటి నెక్స్ట్ లార్జెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ఆడియో ఫైల్ ఫార్మాటే కాదు, వీడియో ఫైల్ ఫార్మాట్ కూడా ఇదే. ఇప్పుడు మార్కెట్లో లేటెస్ట్ హాట్గా ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ వీడియో అండ్ ఆడియో లార్జెస్ట్ ఫార్మాట్ ఐమాక్స్ ఎన్హాన్స్డ్. ఈ ఐమాక్స్ ఎన్హాన్స్డ్ యొక్క స్పీకర్ కాన్ఫిగరేషన్ ఈ విధంగా ఉంటుంది. నార్మల్ అన్ని స్పీకర్ కాన్ఫిగరేషన్స్లో సరౌండ్స్ ఉంటాయి, కానీ ఈ ఐమాక్స్ ఎన్హాన్స్డ్లో మాత్రం స్పెసిఫికల్లీ 90 డిగ్రీస్లో సైడ్స్ ఉంటాయి అండ్ 90 అబౌ డిగ్రీస్లో సరౌండ్స్ ఉంటాయి. మనందరికీ తెలుసు ట్రూ మూవీ ఎక్స్పీరియన్స్ అనేది ఐమాక్స్లో మాత్రమే వస్తుందనేసి, ఎందుకంటే దానికి ఉన్న పిక్చర్ స్కేలింగ్ ఎక్కువగా ఉంటుంది, ఆస్పెక్ట్ రేషియో ఎక్కువగా ఉంటుంది, పిక్చర్ క్లారిటీ అనేది సూపర్గా ఉంటుంది. ఇక ఆడియో గురించి అయితే ఇంకా చెప్పనవసరం లేదు. ఈ ఐమాక్స్ అనేది మనకి 1960 నుంచి అవైలబుల్లో ఉంది. 1960 నుంచి స్టెప్ బై స్టెప్ వీళ్ళు కూడా అందరిలాగే అప్డేట్ అవుతూనే వచ్చారు, లైక్ ఫుల్ హెచ్డి, 3D అండ్ 4K, దాంతోపాటు ఆడియోను కూడా అప్డేట్ చేస్తూనే వచ్చారు. సరే, 4K అయిన తర్వాత ఇప్పుడు మనకున్న లేటెస్ట్ టెక్నాలజీస్ ఏంటి? హెచ్డిఆర్, HDR10 అండ్ డాల్బీ విజన్, ఇలాంటి మెటాడేటా కలిగినటువంటి టెక్నాలజీస్ ఉన్నాయి. సో ఇంతకుముందు వరకు మన ఐమాక్స్ ప్రొజెక్టర్స్ ఏ విధంగా ఉండేవి? ఫిల్మ్ బేస్డ్ ప్రొజెక్టర్స్గా ఉండేవి. ఇప్పుడేమైంది, అవి లేజర్ బేస్డ్ ఐమాక్స్ ప్రొజెక్టర్స్గా మారాయి. ఐమాక్స్ వాళ్ళు 4K టెక్నాలజీ వరకు వచ్చిన తర్వాత అటుపక్క ఐమాక్స్కి హ్యూజ్ కాంపిటీషన్ ఇచ్చేదానికోసం మన డాల్బీ వాళ్ళు డాల్బీ సినిమాస్ని ఇంట్రడ్యూస్ చేశాడు. డాల్బీ సినిమా అంటే డాల్బీ విజన్ అండ్ డాల్బీ అట్మాస్, ఈ రెండింటి కాంబినేషన్ను ఒక థియేటర్ ఫుల్ఫిల్ థియేటర్ అంతా దానికి డెడికేటెడ్ చేసేసి దాన్ని డాల్బీ సినిమా అని పిలుస్తారనమాట. దానికి డాల్బీ సినిమా అని పేరు పెట్టారు. ఈ ఐమాక్స్కి అది కాంపిటీషన్గా వచ్చింది. సో మార్కెట్లో కాంపిటీషన్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు? ఇటుపక్క కంపెనీ కూడా వాళ్ళ యొక్క టెక్నాలజీని అప్డేట్ చేసుకునేసి కరెక్ట్గా వీళ్ళకి కాంపిటీషన్ ఇచ్చేదానికి ట్రై చేస్తారు కదా. సేమ్ మన ఐమాక్స్ కూడా అదే చేసింది. వీళ్ళు ఏం చేశారంటే ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళారు. ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళేసి, మేము ఇలా అప్డేట్ అవ్వాలనుకుంటున్నాము పలానా రెస్పెక్టివ్ కేటగిరీస్లో, సో మాకు మీ తరపు నుంచి ఆడియో అనేది కావాలి అని వాళ్ళని అడిగారు. వాళ్ళు వచ్చేసి సింపుల్గా ఒక నవ్వు నవ్వేసి, జస్ట్ అప్డేటేనా, మా దగ్గర చాలా టెక్నాలజీ ఉంది, అప్డేట్ కాదు డైరెక్ట్ అప్గ్రేడ్ చేసి పడేద్దాం అని చెప్పేసి వాళ్ళకి మాట ఇచ్చేసేసి ఒక డీల్ సెట్ చేసుకున్నారు. వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారమే ఈ ఐమాక్స్ని ఐమాక్స్ ఎన్హాన్స్డ్గా అప్గ్రేడ్ చేసి వదిలేశారు. అదే ఇప్పుడు మార్కెట్లో మనకున్నటువంటి లార్జెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ఆడియో అండ్ వీడియో ఫార్మాట్. ఇంతకీ ఆ కంపెనీ ఏంటి, ఆ అప్గ్రేడ్ చేసిన వాళ్ళు ఎవరో మీరు గెస్ చేశారా? అదే అండి, మన లాస్ట్ వీడియోస్లో చెప్పుకున్నాం కదా, 1990లో స్టార్ట్ అయింది, 1993లో ఒక మూవీలో ఉన్న క్యారెక్టర్స్కి ప్రాణం పోసి ఒక 3 ఇయర్స్లోనే మార్కెట్ని షేక్ చేసి పడేశారని చెప్పి ఎవరో కాదండి, నన్ అదర్ దాన్ అవర్ డిటిఎస్. హ్యూజ్ రెస్పెక్ట్ అండ్ బిగ్ షౌట్ అవుట్ టు డిటిఎస్. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే నేను డిటిఎస్ ఫ్యాన్ అని చెప్పుకోవడానికి. అదండి, ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి మార్కెట్లో లార్జెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ఆడియో ఫార్మాట్స్ డాల్బీ అట్మాస్, డిటిఎస్ ఎక్స్ అండ్ వర్చువల్ ఎక్స్, ఆర్ఓ 3D అండ్ ఐమాక్స్ ఎన్హాన్స్డ్. మీకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. మీరు నా ఇన్ఫర్మేషన్లో ఏదో 1% నాలెడ్జ్ అన్న నేను తెలుసుకోగలిగాను, 1% నాలెడ్జ్ నాకు ఇంప్రూవ్ అయింది అని మీకు అనిపిస్తే కింద లైక్ చేసి, ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అశోక్, సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.